ప్రేక్షక మహాశయులకు శుభాశిస్సులు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః. ఇక్కడ మనం జీవితంలో ఒక తోడు, మనం బ్రతకాలి అంటే మనకు ఒక తోడు ఉండాలి. మరి ఈ తోడు ఎలా కావాలి అంటే నీడతో ఉండాలి. అంటే ఏమిటి? ఎటువంటి వారికైనా ఒక నీడ. మరి నీడ ఎలా ఏర్పడుతుంది అంటే ఒక గూడు ద్వారా. అదే మన ఇల్లు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఎంత వారికైనా సరే, ఎంత ధనం ఉండని, ఎక్కడో చోట నిలిచిపోవాల్సి వచ్చినప్పుడు వారికి ఎండకైనా లేదా వర్షానికైనా మరొక చలికైనా ఒక నీడ, ఒక గూడు ఉంది అంటే వాళ్ళు అందులో ఒదిగిపోతారు. ఇది ప్రతి జీవికి ఒక చిన్న పిట్టగూడు మొదలుకొని పెద్ద పెద్ద భవనాల్లో ఉండేటువంటి మహారాజుల వరకు కూడా ఈ గూడు, ఈ నీడ అనేది అంత అవసరం. ఇందులో కొంతమంది ఇళ్లలో వచ్చి మనని ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఏమండి స్వామి మేము ఇన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నాం, చేతిదాకా వచ్చినట్టే వస్తోంది, మేము సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, ఏమిటి ఈ సమస్య అని అడుగుతారు. ఇది ముందు ప్రశ్నించాల్సిన విధానం. ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు కూడా మనకు కావాల్సింది ఏమిటంటే ముందు వినయంతో కూడినటువంటి ప్రశ్న. ఇది చాలా అవసరం. మనకు అందినటువంటి ప్రశ్నల్లో కొన్ని కొన్ని వీటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏమిటి అంటే, నిజానికి ఒక మనిషికి సొంత ఇల్లు లేకపోవచ్చేమో కానీ అద్దిల్లు అంతకంటే గొప్పది కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజమా కదా? అంటే వారికి ఉన్నదానికంటే రెట్టింపు ఆనందాన్ని ఆ ఇంట్లో పొందుతున్నారు. కానీ అది శాశ్వతమా అంటే కాదు. ఏదైనా తనకు చెప్పబడినటువంటి శాస్త్రం ఏమిటంటే తనదైనటువంటి వస్తువు మీద ఉండేటువంటి విశ్వాసము, బలం ఏదైతే ఉందో, మనకు అద్దె ఇంట్లో ఎంత సుఖంగా ఉన్నా ఇది ఏదో రోజుకు ఓనర్ గారు వచ్చి ఖాళీ చేయమంటారేమో అనే భయం మనని ఎప్పుడూ కూడా వేటాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. కనుక సొంత ఇల్లు లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, మన పూర్వజన్మల్లో ఎవరికైనా మనము గూడు లేకుండా, వారికి ఉండేటువంటి నీడ లేకుండా చేసిన పాపకృత్యాల వలన కొంతమంది జాతకంలో సొంత ఇల్లు ఎప్పటికీ నిలబడకపోవచ్చు. అయితే మరి కొందరి గురించి చెప్పాం, వాళ్ళ సొంత ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుందండి, కానీ తక్కువ అద్దెల్లో పెట్టి కూడా గొప్పదైన సుఖంలో ఉంటున్నారు. నిజమే. అంటే వారు ఉండేదానికంటే ఎక్కువ పుణ్యాన్ని చేశారు. వారికి ఉండేటువంటి చిన్న ఇంట్లో కూడా పూర్వజన్మలో వారి పిత్రార్జితంగా రావాల్సిన పుణ్యఫలం కంటే కూడా వారు ఎక్కువ మందికి ఆశ్రయాన్ని కల్పించారు అని అంటే, అలాంటి సందర్భంలో కొంతమందికి ఉచితంగా కూడా ఉండడానికి వసతి గృహాలను, అంటే అద్దె ఇళ్ళను, అద్దె కూడా లేకుండా బాబు మీరు చాలా బాగా చూసుకోగలుగుతారు, మీరు మా ఇంటినంతా కూడా మీరే అనుభవించండి, మేము ఇలా విదేశాలకు వెళుతున్నాం, ఇది పక్కన పెడితే ఇవన్నీ కూడా పడవబడ్డట్టుగా అయిపోతుంది, కనుక మీరిగో ఇక్కడ ఉండేటువంటి 4 బెడ్రూమ్ల ఇల్లు ఇది, ఇందులో మా సామాన్లన్నీ ఒక 2 రూముల్లో సర్దేశాం, మిగిలిన 2 రూములు, ఒక హాలు, ఒక డైనింగ్ హాలు, ఒక కిచెను, ఈ బాత్రూమ్స్, ఇక్కడ ఉండేటువంటి ఇంకా సబ్ హాలు, ఇలా ఎంతో కొంచెం పెద్ద పెద్ద గృహాల్లో ఒక మా స్నేహితుడు జరిగినటువంటి విషయం నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇంత పెద్దదానికి ఆయన కరెంటు బిల్లు మాత్రమే కట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. దానికి గల కారణం ఏమిటంటే వ్యక్తి కూడా చాలా మంచివాడు. అంటే తను ఎంతోమందికి సహాయం చేశాడు. తన పూర్వజన్మలో మానవుడు కాకుండా ఉండొచ్చుగాక, అప్పుడు కూడా ఏదైనా గొప్పదైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని ఉంటే ఇలా పెద్దదైనటువంటి దాంట్లలో, గృహాల్లో వాళ్ళు జీవించే అవకాశం దొరుకుతుంది. అయితే మరి సొంత ఇల్లు లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, వారి
పూర్వజన్మ యొక్క దుష్కృతములు. ఈ దుష్కృతాల వల్ల మనకు కలిగేటువంటి సమస్య ఏమిటంటే, ముందుగా సొంత ఇల్లు లేకుండా ఏదో ఒక ఇంట్లో ఉండి కాలం గడుపుతూ ఎప్పటికీ మనశ్శాంతిని పొందక, మనము ఎప్పుడు కూడా ప్రతి నెల అద్దెను అధికంగా చెల్లిస్తూ సొంత ఇల్లు కొనుక్కోలేకపోవడం అనేటువంటిది ఒక రకంగా దురదృష్టకరమే. ఎందుకంటే ప్రతి నెల ఇదే డబ్బును కొంత డబ్బు అడ్వాన్స్గా కట్టి ఈఎంఐగా దీనికి ఒక 10 రూపాయలు చేర్చగలిగితే సొంత ఇంట్లో ఉంటున్న మన ఆనందం కలుగుతుంది. రెండవది, మనము ఎప్పుడూ కూడా ఒకళ్ళ చేత భయపడవలసినటువంటి అవసరం ఏర్పడదు. కనుక నూతన గృహ నిర్మాణాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా విఫలమయ్యి ఉంటే కనుక గృహలక్ష్మి ఆరాధన కొరకు వాస్తుపురుష నారాయణుడి యొక్క ఆరాధన మీరుంటున్న చోటే చెయ్యండి. దీది గృహలక్ష్మి ఆరాధన అంటారంటే, ఇంటి గృహిణి అయినటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆవిడ మాత్రమే ఈ యొక్క ఆరాధన చెయ్యాలి, పురుషులు చెయ్యకూడదు. ఆమె ఈ వాస్తుపురుషుడి యొక్క ఒక చిత్రపటాన్ని తీసుకొని దాన్ని చక్కగా గంధము పుష్పాక్షితలతో అలంకరించి మంగళవారం రోజు గనక ఉపవాస దీక్షలు చేసి ఉంటే గనక తప్పకుండా వారికి కావలసినటువంటి అవసరాలు ఉండేటువంటి, సొంత ఇంటికి సాకారం కావాలి అంటే ఉండే అరిష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. దానివలన భూశుద్ధి ఏర్పడుతుంది. మన ఉంటున్న నివసించేటువంటి ఇంట్లో ఉండేటువంటి భూతాచ్చాటనము అంతా కూడా గృహశుద్ధి ఏర్పడుతుంది. ప్రతి మంగళవారంలో ఒక 11 మంగళవారాలు మీకు కుదిరినన్ని రోజులలో మీరు ఉండండి. 11 వారాలు పూర్తి అయ్యేసరికల్లా చూడండి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి తగిన సఫలం అనేటువంటిది లభిస్తుంది. ఇందులో లేశమనుమానం లేదు. ఇక్కడ మనం ధనం కోసం లక్ష్మీ గణపతిని ఏ విధంగా అయితే ఆరాధన చేసుకున్నామో అదేవిధంగా గృహలక్ష్మీ దేవత యొక్క అనుగ్రహం కోసము వాస్తుపురుష నారాయణుణ్ణి మనం ఆధారం చేసుకొని పూజించుకున్నట్లయితే మనకు చక్కటి ఫలితాలతో మీరు కోరుకున్నటువంటి కోరికలు ఈడేరుతాయి. కనుక అందరూ తప్పక, అవసరం పడిన వాళ్ళు మాత్రం తప్పక ఈ వాస్తుపురుష నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేటువంటివన్నీ కూడా మనకి ఈ రోజుల్లో విరివిగా తెలుస్తూ ఉన్నాయి. మనం నెట్ సెర్చ్ల ద్వారా, వాటి ద్వారా మీరు కనుక్కోండి. తప్పకుండా ఎవరూ ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ మీకు ఆరాధనలు ఏమీ తెలియకపోతే ఒక చిన్న రావి కొమ్మను తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టి దాని కొమ్మ కింద ఈ యొక్క వాస్తుపురుష నారాయణుడి యొక్క కూర్చున్నట్టుగా ఇలా చేతులు జోడించి ఉంటుంది, ఆ వాస్తుపురుష నారాయణుడి యొక్క ఫోటోకు గంధము కుంకుమ పసుపు అక్షతలను వేసి ఎర్రటి పూలను పసుపు పూలను పెట్టి ఆ యొక్క విగ్రహాన్ని యథాశక్తి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయండి. ఏవో పెద్ద నైవేద్యాలు అక్కర్లే, ఏదో ఒకటిగా పెట్టుకోండి. ఆ రోజు మాధ్యాహ్నికం ఎంత చేతిగా అని వాళ్ళు ఎవరైనా ఉంటే 12 వరకు కూడా ఏమీ తినకుండా ఉండండి. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత శక్తి కలిగిన వాళ్ళు పలహారము లేదా భోజనం చేసి ఈ యొక్క వ్రతాన్ని 10 వారాలు పూర్తి చేయవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉపవాసాల్లో ఉంటే వాళ్ళు వేసుకోవాల్సిన మందు బిళ్ళలు అవన్నీ కూడా తారతమ్యాలు ఏర్పడి ఇబ్బందులు పడతారు కనుక చెప్పేటువంటి ఒక సదా అవకాశాన్ని భగవంతుడి ద్వారా మీకు తెలియజేయాలనే మా ఈ ప్రయత్నాన్ని అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ స్వస్తి.